ఇవాళ వీడియోలో మనం మొక్కలకి పనికొచ్చే పది ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్స్ అవి కూడా మన ఇంట్లోనే మన కిచెన్లోనే ఉండే వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఇందులో కొన్ని విషయాలు మీకు ఆల్రెడీ తెలిసినవి అయ్యి ఉండొచ్చు కాకపోతే ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోవడం వల్ల ఏ స్టేజ్లో ఉపయోగించాలి మొక్కలు ఏ స్టేజ్లో ఉండేటప్పుడు ఉపయోగించాలి ఈ ఇచ్చే ఫెర్టిలైజర్స్ని ప్రాపర్గా ఎలా ఉపయోగించాలో తెలియక కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు మొక్కలు చనిపోవడం కానీ ఆకులు ఎండిపోవడం కానీ ఇలాంటి విషయాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను డిస్కస్ చేస్తాను వీడియోలో సో అలాంటి ఇంపార్టెంట్ టెన్ ఫెర్టిలైజర్స్ గురించి మన ఇంట్లోనే మనం అనుకోకుండా స్కిప్ చేసేయడం పడేయడం లాంటివి చేస్తూ ఉంటాం వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మొక్కలకి ఎంతో ఉపయోగమో ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ నేను ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఫెర్టిలైజర్స్లో వాటిల్లో ఇప్పటికీ కూడా ఉపయోగించి నిన్న మొన్న కూడా నాకు రివ్యూస్ ఉన్నాయండి అంటే ప్రాపర్గా చెప్పిన విధానంలో ఉపయోగిస్తే అవి మంచి రిజల్ట్స్ ఇచ్చాయి అనడానికి ప్రూవెన్ రిజల్ట్స్గా వాళ్ళు చెప్పున్నారు అది హ్యాపీ అనిపించింది కాకపోతే నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ హబ్స్ ఎక్కువైపోవడం ఛానల్స్ ఎక్కువైపోవడం యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతర ఇతర మాధ్యమాలు ఎక్కువైపోవడం వల్ల ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలియక ఏదో ఒకలాగా ఉపయోగించడం అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ వచ్చేసి చాలా ఫెర్టిలైజర్స్ ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చాలా ఫెర్టిలైజర్స్ కంపెనీస్ ఇవన్నీ వచ్చేయడం ఏది ఉపయోగించాలో తెలియక ఏవేవో ఆఫర్స్ అవి తీసుకొని ఉపయోగించేయడం వల్ల కూడా మొక్కలు పెంచుతున్న వాళ్ళు పెంచాలన్న ఇంట్రెస్ట్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మన ఇంట్లోనే ఉండే ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా ఉపయోగించమని చెప్పే ఉద్దేశమే నాది బయట నుంచి తెచ్చుకునేవి ఎంత మినిమైజ్డ్గా యూజ్ చేసుకుంటే అంత మంచిది ఖర్చు పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు తక్కువ తక్కువ శ్రమతో తక్కువ తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ లాభాలని పొందగలిగేలాగా ఉపయోగించుకోవాలంటే మొక్కలకి కావాల్సినవి ఏమీ కాదు మనం పనికి రాకుండా పారేసే వ్యర్థాలే అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం మర్చిపోయి ఊరుకునే పారేసేది ఎక్వేరియం వాటర్ అండి ఆ ఎక్వేరియం వాటర్ ఏదైతే ఉంటుందో దానిని ఫిల్టర్ చేసుకొని ప్రాపర్గా ఆ చేపలన్నీ తీసేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ నీళ్ళని ఒక మూడింతలో నాలుగింతలో డైల్యూట్ చేసుకోండి లేదు అంటే ఈ పిల్లులు అవి ఉన్నాయి అనుకోండి ఇంట్లో పిల్లులు పెంచుకునే వాళ్ళు కానీ లేదా కుండీల్లో తవ్వేసి శుభ్రంగా మొక్కను పాడు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ చేపలు ఉన్నా ఏమో ఆ వాసనకి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ కుండీల్లో నీళ్ళు పోసేటప్పుడు ఒక డ్రమ్ ఆఫ్ వాటర్లో ఈ అక్వేరియం వాటర్ కలిపేసి దాని నీళ్ళు మొక్కలకి ఇవ్వడం మంచి పద్ధతి లేదు అంటే డైరెక్ట్గా ఇస్తే ఈ పిల్లలు ఏమైనా కుక్కలు కానీ ఇంట్లో పెంచుకునే ఉంటే అవి తవ్వే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండ్ లోటస్ పాండ్స్లో వాటర్ని కూడా జాగ్రత్తగా తీసి ఆ నీళ్ళని మొక్కలకి హెల్ప్ అవుతుంది ఫిష్ ఎమినో యాసిడ్స్ అంటారు సో చేపల తాలూకు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మొక్కలకి మంచి పోషకాలుగా హెల్ప్ అవుతాయి సో ఇనీషియల్ స్టేజెస్లో మొక్కల తాలూకు ఇనీషియల్ స్టేజెస్లో ఇంకా బాగా హెల్ప్ అవుతాయి అనమాట కాబట్టి ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఒక నెల రోజులు వేసిన మొక్కలకి వాటికి కూడా మనం ఆ ఫిష్ ఎమినో యాసిడ్స్ లాంటివి వేసుకోవచ్చు నేను నువ్వు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్కి ఈ ఫిష్ ఎక్వేరియం వాటర్స్ అనేది స్కిప్ చేయండి ఎందుకంటే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో కొంచెం ఇబ్బంది అనిపించుకునే వాళ్ళు అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వండి అవుట్డోర్ ప్లాంట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా సాల్యూట్ అయిపోతుంది సాల్యూట్ అయిపోతుంది అలాగే ఎండా అది ఉంటుంది కాబట్టి ఆ గాలి కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది రెండోది డైల్యూట్ చేసి ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మనం అనుకోకుండా పారేసేవి ఏమిస్తాంలే అనుకొని నెగ్లెక్ట్ చేసేవి అరటి పండు తొక్కలండి సో బనానా పీల్స్ ఏవైతే ఉంటాయో ఆ బనానా పీల్స్ అనేవి ఒక పెద్ద ప్రాసెస్ చేసి వెయ్యాలేమో లేకపోతే మొక్కలకి పని చేయదేమో పురుగులు అవి వచ్చేస్తాయేమో ఇలాంటి థాట్స్ ఉంటాయండి సో అరటిపండు తొక్కలు ప్రాసెసింగ్ చేసే వేయాల్సిన అవసరం లేదు మామూలుగా ఎండబెట్టి వేసుకోవచ్చు ఒక పద్ధతి నీటిలో ఉంచి ఒక రెండు మూడు రోజులు ఉంచి ఆ నీళ్ళని తొక్కలతో సహా మొక్కల దగ్గర వేయడం అనేది ఒక పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే ఈ తొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కానీ లేదా అలాగే తీసుకెళ్ళి కానీ కుండీలలో పై లేయర్ కొంచెం మట్టి తీసేసి ఎల్లో కలర్ అంటే మొక్క ఆ తొక్కలు ఏవైతే ఉంటే వాటిని తిరగేసి మట్టిలో పెట్టేసి కప్పేసుకోవచ్చు అంటే పచ్చిదనం ఏదైతే ఉందో పైకి కాకుండా కింద వైపు ఉండేలాగా పెట్టి కొంచెం మట్టిలో ఒక లేయర్ ఓపెన్ చేసి పెట్టేసి క్లోజ్ చేసేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పురుగులు అవి చేరతాయి అనే ఉద్దేశం ఉండదు రెండోది ఈజీగా ఫాస్ట్గా డై డికంపోజ్ అయిపోతుంది అంటే పైన లేయరు కింద లేయరు కూడా మట్టి ఉండడం వల్ల ఆ తొక్క అనేది ఫాస్ట్గా డికంపోజ్ అయిపోతుంది రోజు మనం పైనుంచి నీళ్లు పోస్తాం కాబట్టి ఆ మొక్కకి వేరంగా పోషకాలు అందుతాయి అనమాట అంటే ఏ మొక్కలకైతే మనం పొటాషియం అవసరం అవుతుందో ఏ మొక్కలకైతే ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్కువగా రావాల్సి ఉంటుందో అంటే ఇప్పుడు కూరగాయల మొక్కలు తీసుకుంటే ఎదుగుతున్న దశలో ఇంకా పూత కూడా రాని దశలో వేసుకుంటే పోత అనేది అంటే ఈ ఫ్లారింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బీర తీసుకోండి బీర ఇంకా పిందులు పువ్వులు రాలేదు ఆ స్టేజ్లో ఉంది ఒక మీటర్ ఎంతో ఎత్తి ఎదిగింది మనం కొత్తగా ఒక ట్వంటీ డేస్ ఏ పెట్టిన మొక్క ఉంది సో దానికి మనం నీళ్ళు వేసుకున్నట్లయితే ఈ అరటి తొక్కలు వేసుకున్నట్లయితే ఆ ఫ్లారింగ్ అనేది పెద్దగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే రోజ్ ప్లాంట్స్ కానీ లేదా ఒక మందార మొక్కలు కానీ అలాగే ఈ పూల మొక్కలు ఏ వాటికైనా సరే ఒక స్టేజ్ అయిపోతుంది చూడండి మందార మొక్కలు మొగ్గలన్నీ అయిపోతాయి గులాబీ మొత్తం మొగ్గలన్నీ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మొగ్గలు రావాలి మనం ప్రూనింగ్ చేస్తాం ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ పొటాషియం ఫెర్టిలైజర్ ఏదైతే ఉంటుందో మనకి ఈ అరటి తొక్కలు ఏవైతే ఉంటాయో అవి వేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా ట్రై చేయండి ఓర్క్ని అలా పడేయడం కాకుండా లేదా నీళ్ళు కలిపి వేయడం ప్రాసెస్ కష్టం అనుకుంటే ముక్కలు కోసి ఎండబెట్టి పౌడర్ చేసి వేయడం కష్టం అనుకుంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు ఇవి ఏమి కష్టమేం కాదు ఊరుకుని తినేటప్పుడు అట్టు తొక్కలు పక్కన పెట్టుకొని వాటిని తీసుకొచ్చి విసేయండి మూడోది వచ్చేసి ఎగ్షెల్స్ అండి ఎగ్షెల్స్ ప్రాసెస్ చేసి వేయాలేమో నానబెట్టి వేయాలేమో కాల్షియం అందాలి కదా మొక్కలకి అని చెప్పి చాలామంది హెల్ప్ ఇబ్బంది పడతా ఉంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది నాకు అర్థం కాదు గులాబీ మొక్కలు ఇట్లా ఉందనుకోండి కొమ్మకి ఇట్లా దోపుతారు అది ఎందుకు దోపుతారో నాకు అర్థం కాదు బట్ అలా దోపాల్సిన అవసరం లేదండి దాన్ని చక్కగా చేత్తోనో లేకపోతే ఒక చిన్న మిక్సీ జార్లోనో పౌడర్ చేసేసుకొని ఆ ఎగ్షెల్స్ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొక్కలకి ఇచ్చేసుకోండి మేము అలా చేయలేము అనుకున్నప్పుడు మీరు వాడేసిన ఎగ్సెల్స్ ఏవైతే వెంటనే తీసుకెళ్ళి పొడి చేసేసి ఈ మొక్క ఇచ్చేసేయండి కాల్షియం లోపం ఎక్కువగా ఉండి వాటికి అవసరం అయ్యే మొక్కలు ఏంటి అంటే కూరగాయల మొక్కల్లో టమాటా కోట ఎక్కువగా అవసరం అవుతుందండి కాల్షియం అండ్ అలాగే గులాబీ మొక్కలు ఇలాంటి వాటికి కొంచెం హెల్ప్ అవుతాయి కాల్షియం అవసరం ఉంటుంది కాబట్టి వాటికి వేయించండి అండ్ ఒకవేళ మీరు కాల్షియం ఇలా కాకుండా ఇంకొకలా వేయాలి అంటే వెజిటేరియన్స్ ఉంటారు కదా అని అలాగా సో అలాంటప్పుడు మాకు ఎగ్సెల్స్ దొరకు అనుకునేటప్పుడు మీరు రాక్ ఫాస్ఫేట్ కానీ ఇలాంటివి ఉపయోగించవచ్చు కొంతమంది శుద్ధ ముక్కలు కూడా చిన్న చిన్నవి ముగ్గులు పెట్టాయిగా ఉపయోగించేసిన చిన్న చిన్న శుద్ధ ముక్కలు లాంటివి అలాంటివి కూడా తీసుకొచ్చి మొక్కల దగ్గర వేసేస్తూ ఉంటారు ఏం తప్పలేదు సో కాల్షియం అందుతుంది అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఫ్లారింగ్ స్టేజ్ వరకు వచ్చి ఫ్లవర్ వచ్చిన తర్వాత అది రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా రాలిపోకుండా ఉండాలి మంచి ఫ్రూటింగ్ రావాలి అనుకున్నప్పుడు వాటికి కాల్షియం చాలా అవసరం సో అలాంటప్పుడు కూడా ఈ ఎక్సెల్స్ అనేవి బాగా హెల్ప్ అవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఇది కూడా అలాగే బనానాకి ఎలా చెప్పానో అలాగే ఒక టాప్ లేయర్ అంతా వేసేసుకొని కవర్ చేసేయండి మట్టితో మట్టితో కవర్ చేసేస్తే మీకు అక్కడ పురుగులు చేరుతాయనే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఎక్సెల్స్ ఎలాగో డైల్యూట్ అవడానికి టైం పడుతుంది కొంచెం మట్టి తగిలితే గానీ అది త్వరగా డికంపోజ్ అయ్యి మొక్కకి అందదు కాబట్టి కొంచెం టాప్ లేయర్ తీసేసి ఎక్సెల్స్ వేసేసి మళ్ళీ కొంచెం మట్టి కప్పేసేయడం అనేది బెస్ట్ ప్రాసెస్ అనమాట అలాగే మనం పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇవి వేస్తూ ఉంటే ఎలకలు వస్తున్నాయి అంటున్నారు ఇది ఫోర్త్ ఫెర్టిలైజర్ నేను చెప్తున్నది సో కడుగు నీళ్ళు వేసేటప్పుడు ఒక్క చిన్న ఏంటంటే మీకు స్మెల్ బాగా వస్తోంది అంటే ఖచ్చితంగా ఈ ఎలకలు అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే కడిగిన నీళ్ళన్నీ అలా ఉంచి ఉంచి మురగబెట్టి మురగబెట్టి కొంచెం మురగబెట్టి వేస్తే మంచిదేనండి కానీ ఎలకలు వస్తాయి కాకపోతే మనం కడిగిన నీళ్లు పై లేయర్ పప్పు కడిగాం బియ్యం కడిగాము దాంట్లో టాప్ లేయర్లో ఉండే స్టార్చ్ గంజి లాంటిది ఏదైతే ఉంటుందో అది ఈ నీళ్లలో కలుస్తుంది కాబట్టి అది మొక్కకి పనికి వస్తుంది సో దాన్ని మళ్ళీ అలా కొళ్ళబెట్టి మొరగబెట్టి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఆ వాసనకి త్వరగా ఎలకలు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యాజ్ అలీ యాజ్ పాజిబుల్ వేసేయండి లేదు మేము వెంటనే వేయలేము నెక్స్ట్ డే వేస్తాము ఇలాగే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ఈజ్ టు ఫైవ్ఓ వన్ ఈజ్ టు సిక్స్ ఓ అంటే ఒక బకెట్ అది వస్తే ఒక వచ్చిందనుకోండి ఒక బకెట్ నీళ్ళలో కలపాలి ఒక బకెట్ వచ్చింది అనుకోండి ఒక నాలుగు బకెట్లు నీళ్ళలో డ్రమ్లో కలుపుకొని నీళ్లు వేసుకోవాలి డైల్యూటెడ్గా వేస్తే స్మెల్ అనేది రాదు కాబట్టి ఆ స్మెల్ వచ్చేదానికి ఛాన్స్ లేకపోతే మనకి ఎలకలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఎలకలు పందుకొక్కలు దొల్లిస్తున్నాయండి మట్టి అనుకుంటే ఇది ఒక సొల్యూషన్ మీ అందరికీ తెలుసు నేను ఎంత ఇబ్బంది పడ్డాను ఎలకలతో మాకు సెకండ్ ఫ్లోర్లో మొక్కలు కుండీలు మొత్తం మేడ మీద ఉన్నాయండి మాకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మల్లె మొక్క ఉంది మల్లె చెట్టు అదొక ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పటి నుంచో ఉంది దానికి మేము నీళ్లు వేస్తే అక్కడి నుంచి పైకి వచ్చేవన్నమాట అంటే ఆ స్మెల్కి ఇంకా ఈ చెట్టు అంతా పాకి పైకి వచ్చి ఈ పై కుండీల్లో కూడా దొల్చేసామన్నమాట మేము ఏమేమి యాడ్ చేసామంటే ఆ మల్లె మొక్కకి ఈ కుండీలు ఈ కడుగు కడుగునీళ్ళు పప్పు కడిగిన నీళ్లు వేయడం లాంటివి మానేసాం అనమాట సో ఓన్లీ పైన మొక్కలకే వేస్తున్నాం ఇప్పుడు లేదంటే మనకి హ్యాంగర్స్ వాటివి ఉంటాయి కదండి హ్యాంగర్స్లో వాటిలో వేసుకోవచ్చు కానీ ఏంటంటే డైలీ చేసి వేసుకోవడం అనేది మర్చిపోదు సో చిన్న చిన్న విషయాలేనండి మనం చెయ్యొచ్చు ఇవి వేయచ్చు కానీ ఇలా వేస్తే ఈ ప్రాసెస్లో చేస్తే మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కాబట్టి ఇవి చేయాల్సిన అవసరం లేదు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి సరిపోతుంది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ ఏంటంటేనండి ఏవైనా పాలు విరిగిపోయినా లేకపోతే పాత మజ్జిగ ఎక్కడన్నా మర్చిపోయి బయటను వదిలేసి పుల్లగా అయిపోయి దాన్ని మనం తీసుకోలేము అనుకునేవి ఏదైతే ఉంటాయో పుల్లటి మజ్జిగ కానీ లేదంటే పాడైపోయిన పాలు విరిగిపోయిన పాలు లాంటివి ఏమైనా ఉంటే సో వాటిని చాలామంది ఊరికనే పారేస్తారండి సో అవి మొక్కలకి చాలా హెల్ప్ అవుతాయి దీని గురించి డెడికేటెడ్గా ఒక వీడియో కూడా చేశాను పుల్ల మజ్జిగ ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేది మనకి ఫెర్టిలైజర్గానే కాదు పెస్టిసైడ్గా కూడా హెల్ప్ అవుతుంది అండ్ మజ్జిగ పులిసిన కొద్దీ అందులో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఆ మల్టిప్లై అయినటువంటి జీవసారం ఏదైతే ఉంటుందో దాన్ని మట్టిలో మనం ఇచ్చుకున్నట్లయితే మైక్రోబ్స్ అనేవి మల్టిప్లై అవుతాయి సో దానివల్ల మట్టిలో జీవం అనేది పెరుగుతుంది మొక్కకి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని గురించి డెడికేటెడ్గా ఒక పది నిమిషాల వీడియో కూడా చేయడం జరిగింది ఏ మొక్కలకి వేయచ్చు ఏ మొక్కలకి ఏ స్టేజ్లో వేయచ్చు అనేది ముఖ్యంగా మనకి కరివేపాకు తమలపాకు ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఇష్టపడే మొక్కలన్నిటికీ కూడా వేయాల్సి ఉంటుంది అండ్ చాలామంది తెలియక ఏంటంటే మజ్జిగ పులిసిపోయిన మజ్జిగని తీసుకొచ్చి డైరెక్ట్గా మొక్కకు వేసేస్తూ ఉంటారండి డైరెక్ట్గా మొక్కకు వేసేస్తే మొక్క చచ్చిపోతుందండి కాబట్టి మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా సరే డైల్యూట్ చేసి వేసుకోవాలి మజ్జిగ కూడా అంతేనండి అంత పులిసిన మజ్జిగ మనం ఎలా తీసుకోలేము మనిషిగా అలాగే మొక్క కూడా అంత భరించలేదు ఏదో పెద్ద చెట్లు అనుకోండి పర్వాలేదు ఇంట్లో చెట్లు ఏమైనా ఉంటే చెట్టు దగ్గర పోసేస్తే పర్వాలేదండి కానీ మనం కుండీలో పెంచుకునేటప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ లేదా మన కరివేపాకు మొక్కలకి కానీ కుండీలో పెంచుకుంటాం కుండీలో పెంచుకునేటప్పుడు ఏంటంటే డైల్యూట్ చేసుకుని వన్ ఇన్స్ టు అలా డైల్యూట్ చేసుకొని వేసుకుంటే మంచిది అండ్ పిచికారీ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం హార్డ్గా వేయండి పర్వాలేదు ఎందుకంటే మనకు అక్కడ పురుగు చావాలి కాబట్టి లే లేదా పురుగు అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి మనం స్ప్రే చేస్తాం కాబట్టి వన్ ఇస్ టు టూ చేసుకుంటే సరిపోతుందండి అంటే ఒక మగ్గడు వచ్చింది అనుకోండి ఇంకొక మగ్గు యాడ్ చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అలాగే అందులో కొంచెం ఇంగు పొడి కలిపి ఆ రోజంతా ఉంచేసుకుంటే ఆ ఇంగు తలకు సారం అంతా మజ్జిగిలో కలిసి అప్పుడు మంచి పెస్టిసైడ్గా తయారవుతుంది అనమాట దాన్ని మనం మొక్కలకి వేసుకోవచ్చు సో ఇది మజ్జిగ మజ్జిగ కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఫెర్టిలైజర్ సిక్స్త్ ఫెర్టిలైజర్ ఏంటంటేనండి పసుపు నీళ్ళు పసుపు మంచి ఛాయ్ పసుపు అయి ఉండాలండి ఏదో ఒక పసుపు వేయడం వల్ల లాభం ఏమీ ఉండదు పసుపు వల్ల చీమలు పోతాయా పసుపు వల్ల ఈ చిన్న చిన్న రోకల బండ్లు లాంటివి ఉంటాయి సో అలాంటివి పోతాయా మిల్లీ పెడ్స్ సో అడుగుతారు కానీ పోతాయండి ఎప్పుడు పోతాయి అంటే ప్రాపర్ పసుపు ఉపయోగిస్తే ఏదో పసుపు కాకుండా మనం దుంప పసుపు కానీ ఇంట్లో తెచ్చుకునే చాయ పసుపు ఏదైతే ఉంటుందో మనం అలాంటి చాయ పసుపు ఏదైనా సరే ఉపయోగించుకున్నట్లయితే దాని ప్రాపర్ పసుపులో చాలా రకాలు ఉంటాయండి మీ కుటుంబాల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా పసుపు గురించి తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి చూడండి ఎన్ని రకాల పసుపు ఉంటుందో అసలు మార్కెట్లో ఇవాళ ఎన్ని రకాలైన పసుపు ఉంటుందో అడిగి చూడండి అందులో ప్రాపర్ పసుపు ఏదైతే ఉంటుందో అది మనకి మొక్కలకు ఉపయోగపడుతుంది అనమాట సో దానివల్ల చీమలు దూరంగా వెళ్తాయి క్రిమి కీటకాలు దూరంగా వెళ్తాయి చిన్నపిల్లలకి పడతాం కదండి దుంప పసుపు అందులో కూడా కొన్ని రకాలు ఉంటాయంట నాకు ఈ మధ్యనే తెలిసింది సో ప్రాపర్ పసుపు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి దాన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకోవడానికి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కల్లో పసుపు మొక్క ఒకటి అండి అది మనకి ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి ఉపయోగపడుతుంది అలాగే ఇలా మొక్కలకు కూడా మళ్ళీ ఉపయోగపడుతుంది అన్నమాట సో అలాంటి చాయ పసుపు ఏదైతే ఉంటుందో దానిని నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయడం మొక్కలకి ఈ ఏవైతే కరివేపాకు మొక్కల వెనకాతల ఆకుల వెనక చిన్న చిన్న పురుగులు ఎఫిడ్స్ లాంటివి వస్తూ ఉంటాయి అలాగే గులాబీ ఆకుల వెనకాతల నల్లగా చిన్న చిన్న డాట్స్ లాగా వస్తూ ఉంటాయి అలాగే తులసి మొక్కల ఆకుల వెనక భాగంలో చిన్న చిన్న డాట్స్ లాంటివి వస్తూ ఉంటాయి సో వీటికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట సో పసుపు నీళ్లు స్ప్రే చేసుకోవడం అనేది ఈ పసుపు నీళ్ళు ఏ టైంలో స్ప్రే చేయాలి మళ్ళీ ఇక్కడ చిన్న టిప్ అనమాట పసుపు నీళ్ళు ఏ టైంలో స్ప్రే చేయాలి ఈవినింగ్ టైంలో కొంచెం మీరు ఆఫీస్ నుంచి వచ్చేసాక కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక డొక్లో ఇంత పసుపు వేసుకొని స్ప్రే బాటిల్ రెడీ చేసుకొని స్ప్రే బాటిల్ ప్రతి ఒక్క గార్డెనర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందేనండి కొంతమంది స్ప్రే బాటిల్స్ కొంటారు త్వరగా పాడైపోతాయి నెగ్లెక్ట్ చేస్తారు మీరు నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ స్ప్రే బాటిల్ పాడైపోతే వెంటనే మళ్ళీ ఇంకో స్ప్రే బాటిల్ తీసుకోండి ఎందుకంటే స్ప్రే బాటిల్ ప్రతి వారం ప్రతి మూడు నాలుగు రోజులకి ఒకసారి ఉపయోగించాలి గార్డెన్లో అంటెల నన్లస్ వర్షాలు పడతా ఉంటాయి వర్షాలు పడతా ఉంటే పురుగులు కూడా ఆకుల కింద త్వరగా చేరవు సో వర్షాలు లేని టైంలో ఎండగా ఉండే టైంలో వాటికి నీడ కావాలి ఒక ఆవాసం కావాలి కాబట్టి ఆకుల కింద భాగంలో చేరి మొక్కలకి ఇబ్బంది పెడితే ఆహారం తీసుకుంటా ఉంటాయి మన పోషణ ఏదైతే పంట రావాలో ఆ పంటకి ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో ఒక వారం ఒక్కసారైనా కనీసం పసుపు నీళ్ళు అనేది ఆకులు కింద భాగంలో కూడా తడిచేటట్టుగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో దాంతోపాటు ఏడో నెంబర్ ఫెర్టిలైజర్ వచ్చేసి బూడిద సో బూడిద మనకి ప్రాపర్ బూడిద కావాలి ప్రాపర్ బూడిదతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి డెడికేటెడ్గా నేను పాదుకు సంబంధించిన వీడియోలో బూడిద గురించి చెప్పున్నానండి బూడిద ఎంత మంచి మంచి ఫెర్టిలైజర్ ఎంత మంచి పెస్టిసైడ్ అంటే ఈ బూడిద మనకి ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే పసుపుతో కలిపి బూడిదను ఉపయోగించుకున్నాం అనుకోండి పసుపు బూడిద కలిపిన పౌడర్ని ఫస్ట్ మనం ఒక పిచికారి బాటిల్ ఉంటుంది కదండి స్ప్రే బాటిల్ స్ప్రే బాటిల్లో మనం నీళ్లు ఒట్టి నీళ్లు వేసుకొని ఆకులు కింద భాగంలో కూడా తడిచేటట్టుగా కొమ్మలు తడిచేటట్టుగా ఫుల్గా స్ప్రే చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది కరివేపాకు మొక్క ఉంది అనుకోండి దానికి ఫుల్గా స్ప్రే చేసేస్తాం స్ప్రే చేసేసి ఇప్పుడు ఈ పసుపు బూడిద కలిపిన పౌడర్ని ఆకుల పై భాగంలో కింద భాగంలో తడిచేటట్టుగా ఇట్టేట్లా జల్లుకున్నాం అనుకోండి అప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి దాని మీద ఉండే చిన్న చిన్న క్రిమికెట్గా తోలు పోతాయి అలాగే ఆకుల మీద వచ్చేటువంటి చిన్న చిన్న జబ్బులు లాంటివి ఉంటాయండి సో అలాంటివి కూడా పోతాయి సో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండేటువంటి పసుపు బూడిద ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా హెల్ప్ అలాగే ఒట్టి బూడిద ఫెర్టిలైజర్గా కూడా పనికి వస్తుందండి ఇప్పుడు బియ్యం మొక్కలు తర్వాత దొండ ముఖ్యంగా దొండపాదుకండి ఇంత బూడిది తీసుకొని ఒక కప్పుడు చక్కగా నీళ్లలో కలిపేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేస్తే ఎప్పుడైతే అయితే మనకి పోతా కాపు ఆగిపోతుందో మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి రీజనవేట్ అయ్యి దానికి మంచి ఫెర్టిలైజర్ అందాలి అనుకుంటే బూడిద బాగా హెల్ప్ అవుతుందండి దొండపాదికి అలాగే మిగతా వాటికి కూడా వేయచ్చు తర్వాత ఈ మిల్లీ పిడ్స్ లాంటివి చిన్న చిన్న రోకల్ బళ్ళు లాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటికి కూడా మనకి ఒక మంచి పెస్టిసైడ్గా హెల్ప్ అవుతుంది దూరంగా పంపించేస్తుంది అనమాట గరుకు నేచర్ ఉంటుంది కదా వాటికి అండ్ అది అందులో ఉండే పోషకం మళ్ళీ మొక్కకి హెల్ప్ అవుతుంది మూడుదంటే ఏముందండి అయితే ఒక చెక్క తయ్య ఉండాలి లేదు అంటే ఆవు పేడ పెడకలదైతే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది అది మనం విభుదిగా మనం పెట్టుకోవడానికి పనికి వస్తుంది పూజల్లో వాటిలో ఉపయోగించడానికి పనికొస్తుంది అండ్ అలాగే మొక్కలకు కూడా హెల్ప్ అవుతుంది ఉల్లి తొక్కలు వెల్లుల్లి తొక్కలు ఈ రెండు ఎయిట్ నైన్ సో ఉల్లి తొక్కలు వెల్లుల్లి తొక్కలు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి మనం దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసుకుని ఉన్నాము సో ఉల్లి తొక్కలు మనం ఎలాంటి మొక్కలకు వేయచ్చు అంటే డైరెక్ట్గా మనం ఉల్లి తొక్కలు వేసేయాలనుకుంటే ఇందాకలాగే కొంచెం పై లేయర్ మట్టి తవ్వేసి లోపల పెట్టేసి మళ్ళీ మట్టి కప్పేసేలాగా మనం తమలపాకు మొక్కకి అండ్ అలాగే గులాబీ మొక్కలకి వీటికి వేయచ్చు అలాగే దుంపల తలకు తొక్కలు కూడా అండి పొటాటో ఉంటుంది కదా పొటాటో క్యారెట్ వీటి తలకు తొక్కలు కూడా మనకి మంచి అంటే ఆ కూరగాయకి ఒక ప్రొటెక్టెడ్ లేయర్ కదా అది సో ఆ ప్రొటెక్టెడ్ లేయర్ చేసే పని ఏంటి అంటే ఆ లోపల ఉండే కూరగాయని కాపాడడం సో దానిలో చాలా ఎనర్జీ ఉంటుంది సో ఆ ఎనర్జీని ఆ ప్రాపర్టీస్ని మనం మొక్కకి ఉపయోగపడేలాగా ఉపయోగించుకోవడం అనమాట అది మళ్ళీ మట్టిలో కలిసిపోయేదే బయోడిగ్రేడబుల్ సో కాబట్టి దాన్ని తీసుకొచ్చి మనం మొక్క మొదట్లో వేసుకోవడం లేదా ఉల్లి తొక్కలు వెల్లి తొక్కలు ఇంకొకలా ఉపయోగించుకోవచ్చు ఏంటంటే మనం నీళ్ళలో వేసేసి ఒక టూ త్రీ డేస్ వస్తే చిన్న స్మెల్ వస్తుందండి దాన్ని మనం డైల్యూట్ చేసుకోవాలి డైల్యూట్ చేసుకొని అప్పుడు మనం మొక్కలకు వేసుకోవాలి అందులో మిగిలిపోయిన దాన్ని మళ్ళీ మట్టిలో కప్పేసుకోవచ్చు లేదనుకుంటే మనకి ఈ కంపోస్ట్ బిన్స్ ఉంటాయి కాబట్టి కంపోస్ట్ బిన్స్లో కూడా వేసేసుకోవచ్చు రెండవది ఏంటంటే ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాఫీ అండ్ టీ గ్రాన్యుల్స్ ఏవైతే ఉంటాయో అంటే వాడేసిన కాఫీ పొడి వాడేసిన టీ బ్యాగ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనం టీ పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన డికాషను దాన్ని ఒక్కసారి వాష్ చేసేసి ఎందుకంటే మనం పంచదార కలుపుకుంటాం కొంతమంది ఏం చేస్తారంటే డికాషన్ వేరేగా పెట్టుకోరు డైరెక్ట్గా వేసేసుకుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వాష్ చేసేసుకొని దానిని మొక్క మొదట్లో ఇచ్చేసుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే కాఫీ గ్రాన్యువల్స్ కాఫీ మనం ఇవాళ రేపు చాలామంది ఇన్స్టెంట్ కాఫీ వాడుతున్నారండి ఇన్స్టెంట్ కాఫీ వాడే వాళ్ళకైతే ఒక టిప్ ఏంటంటే డైరెక్ట్గా ఆ కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ కాఫీ పౌడర్ ఒక రెండు రూపాయల ప్యాకెట్ మూడు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా అది సరిపోతుందండి ఒక ఐదు ఆరు మొక్కలు ఒక పది మొక్కల వరకు సరిపోతుంది దాన్ని తీసుకొచ్చి నీళ్లలో కలిపేసుకొని రోజు అంతా వన్ చేసి నెక్స్ట్ డే దాన్ని డైల్యూట్ చేసి అంటే వన్ టు టెన్ ఒక మగ్గలో కలుపుకున్నారనుకోండి ఒక బకెట్ వాటర్లో కలిపేసుకొని దాన్ని మొక్కలకి ఇచ్చేసేయచ్చు ముఖ్యంగా ఎసిరిక్ నేచర్ ఇష్టపడే మొక్కలు మందార్ మొక్కలు తమలపాకు కరివేపాకు గులాబీ మొక్కలు ఇలాంటి వాటన్నిటికీ కూడా నిమ్మ మొక్క ఇలాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎక్స్ట్రాగా ఇంకొక ఫెర్టిలైజర్ కూడా చెప్తున్నాను నట్ కేక్ కానీ ఆవపొడి కేక్ కానీ ఇలాంటి ఆయిల్ కేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు ఎలాంటి మొక్కలకి స్కిప్ చేయాలి అంటే ఇండోర్ ప్లాంట్స్కి ఈ ఆయిల్ కేక్స్ లాంటివి అస్సలు అవసరం లేదండి పూల మొక్కలకి కూడా ఈ కేక్స్ అవసరం లేదు కేక్స్తో చేసిన ఫెర్టిలైజర్స్ అంటే ఏముంది ఆవపిండి కానీ లేదంటే మనకి ఆయిల్ మిల్స్ ఉంటాయి ఆయిల్ మిల్స్ దగ్గర కొబ్బరి పిండి కానీ ఆవపిండి కానీ లేదా గ్రౌండ్నట్ కేక్ పిండి కానీ అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర అడిగి ఒక యాభై రూపాయలు ఇచ్చి పిండి తెచ్చుకుంటాము దాన్ని నీళ్ళలో కలుపుకుంటాము విపరీతమైన స్మెల్ వస్తుందండి కన్ఫామ్ స్మెల్ వస్తుంది సో దాన్ని మనం ఒక త్రీ ఫోర్ డేస్ ఒక అట్లీస్ట్ త్రీ డేస్ మనం ఒక టూ నైట్స్ ఒక త్రీ డేస్ సో మనం దీన్ని చేసుకోవాలి కొంచెం ఫెర్మెంట్ చేసుకోవాలి ఫెర్మెంట్ చేసుకునే దాన్ని వన్ ఈజ్ టు టెన్ వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ అంటే ఒక మగ్గుడు అయి ఒక చిన్న బకెట్తో కలుపుకున్నాం అనుకోండి దాన్ని మనం ఒక పెద్ద డ్రమ్లో ఒక యాభై లీటర్ డ్రమ్లోనో ఒక ఎనభై లీటర్ డ్రమ్లోనో వేసు అది మనం మొక్కలన్నిటికీ ఇచ్చేసుకోవచ్చు అనమాట ఎంత డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటే అంత మంచిది అండ్ ఈ ఆయిల్ కేక్ ఫెర్టిలైజర్స్ అనేవి పళ్ళ మొక్కలకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆల్రెడీ ఫిల్డ్గా ఉంటాయి కదండి మొక్కలన్నీ కూడా వాటిలో మనం ఇంకా కొత్తగా ఫెర్టిలైజర్స్ యాడ్ చేయాలి కంపోస్ట్ యాడ్ చేయాలంటే చాలా కష్టం అలాంటప్పుడు మనకి ఈ ఆయిల్ కేక్స్ తాలూకా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా హెల్ప్ అవుతాయి సో నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకొని మొక్కలకి వేసుకోగలిగిన ఫెర్టిలైజర్స్ అన్నిటి గురించి మాట్లాడాను ఇవి వీటిలో ఆల్రెడీ మీకు చాలా వరకు తెలిసినవి ఉండుంటాయి కాకపోతే కొన్ని కొన్నిసార్లు మనం కొంచెం బద్ధకం వల్ల లేకపోతే వేరే పనులు ఉండడం వల్ల స్కిప్ చేసేస్తూ ఉంటాము కాబట్టి ఈజీగా దొరికేవి కొనుక్కోకుండా అవసరం లేకుండా దొరికేవి ఏంటి అంటే ఇవి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడాను సో వీటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి అండ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను కాబట్టి మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా అస్సలు సందేహం లేకుండా కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం విష్ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి